హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమ్నా వెల్కమ్ బ్యాక్ టు మై చనల్ టాప్ మోస్ట్ బెస్ట్ మొబైల్స్ అండర్ ఫిఫ్టీన్ తౌజండ్ రూపీస్ సో మీ దగ్గర పదిహేను రూపాయలు ఉంటే కనుక ఏ మొబైల్ కొనాలని చెప్పి ఈ వీడియో అనమాట అక్కడ మీకు నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనిపిస్తూనే ఉంటాయి సో ఫిఫ్టీన్ థౌజండ్లో కానీ అందులో కొన్ని మొబైల్స్ మాత్రమే ది పర్ఫెక్ట్ మొబైల్స్ అన్ని మొబైల్స్ పర్ఫెక్ట్ కాదు అందులో ఫోర్ జీ ఉన్నాయి ఫైవ్ జీ ఉన్నాయి సో ఫిఫ్టీన్ థౌజండ్లో ఫైవ్ జీ మొబైల్స్ బెస్ట్ మొబైల్స్ అంటూ ఏమీ లేవు కానీ సో ఫోర్ జీ మొబైల్స్లో ది బెస్ట్ మొబైల్స్ ఏమి ఉన్నాయి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్లో నేను కొన్ని మొబైల్స్ సెలెక్ట్ చేశాను ఇందులో మీ ప్రైస్ తగ్గట్టు ఒక మంచి మొబైల్ చూడండి సో మీకు గేమింగ్ పరంగా ఏ మొబైల్ కొనాలి కెమెరా వైజ్ ఏ మొబైల్ కొనాలి డిస్ప్లే వైజ్ ఏ మొబైల్ కొనాలి మొత్తం టోటల్గా మీకు కంపేర్ చేసి ఈ మొబైల్ చేస్తున్నాను స్కిప్ చేయకండి మీరు లాస్ట్ కూడా చూడండి నచ్చితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది ఏ మొబైల్ కొనాలి ఏ మొబైల్ కొనకూడదు అని చెప్పి సో ఓకేనా ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక గేస్ మన టాపిక్లోకి వస్తే నేను ఒక ఐదు మొబైల్ సెలెక్ట్ చేశాను ఈ ఐదు మొబైల్ కూడా హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్ ద బెస్ట్ మొబైల్స్ అనమాట సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోటో జీ థర్టీ వన్ ఆల్రౌండర్ ఫోన్ అనమాట ఈ మొబైల్ మంచి మొబైల్ మంచి స్పెక్స్తో మంచి ప్రైస్ తీసుకొచ్చారు అండ్ మంచి ఇంప్రూవ్ అయ్యింది మనకి మోటో అయితే కనుక ఇంకా రానున్న ఫ్యూచర్లో మనకి మోటో నుంచి హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ థర్టీ థౌజండ్ కానీ చాలా మొబైల్స్ మనకు లాంచ్ అవుతూనే ఉన్నాయి గట్టి పోటీ ఇస్తుంది వేరే కంపెనీస్కి ఈ మోటో అనే మొబైల్ సో మనం మొదటగా మాట్లాడితే మోటో జీ థర్టీ వన్ అనే మొబైల్ ఫస్ట్ దీని ప్రైజ్ ప్రైస్ చూసుకుంటే ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్ మనకి ట్వెల్వ్ థౌసండ్ త్రిబండ్రెడ్ తీసుకొచ్చారు ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ దీని మించింది వేరే మొబైల్ లేదు ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఇంత డిస్ప్లే క్వాలిటీ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఫుల్ హెచ్ డిప్లెస్ సూపర్ఐమ్ డిస్ప్లేతో వస్తుంది సో డిస్ప్లే క్వాలిటీ అది మీకు ఫిదా అవ్వాల్సిందే మీకు వీడియో వీడియో క్వాలిటీ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీకు ఫేస్బుక్లో వీడియోస్ కానీ చాలా బాగుంటాయి వీడియో క్వాలిటీ మీకు అండ్ మీకు ఇందులో చెప్పాలంటే మీకు క్లీన్ యానర్తో వస్తుంది ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమీ ఉండదు సో మంచి సాఫ్ట్వేర్ ఇది మీకు ఒక యాడ్స్ ప్లే అవ్వడం కానీ ఏమి జరగదు అనమాట చాలా బాగుంటుంది ఈ యూఏ వచ్చేసరికి అండ్ మనకి ఈ డిస్ప్లే వస్తేకి ఇంకా నెక్స్ట్ కెమెరా వైజ్ మనకి బ్యాసరీ ఫిఫ్టీ పిక్సెల్ చాలా బాగుంది కెమెరా వచ్చేసరికి అండ్ అప్రోచ్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది కాబట్టి మీకు డేలైట్లో తీసిన నైట్ తీసినా చాలా బాగుంటుంది వీడియో క్వాలిటీ వచ్చేసరికి అండ్ ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రామెడింగ్ టూ మెగాపిక్సల్ మనకి మైక్రో ఇచ్చారు సో ఫ్రెండ్ థర్టీ మెగాపిక్సెల్ ఇచ్చారు సో థర్టీ మెగాపిక్సెల్ పర్వాలేదు మీకు ఒక యావరేజ్గా ఉంటుంది పగలు బాగానే ఉంటుంది నైట్ ఇప్పుడు కొంచెం స్ట్రగల్ అవుతుంది కానీ థర్టీ పిక్సెల్ బాగానే ఉంటుంది ఒకప్పుడు మనకి రెడ్మీ నోట్ టెన్ రెడ్మీ నోట్ టెన్ ఉంది కదా సో అదే మనకి కెమెరా తీసుకొచ్చారు అంత అంత మించి ఇంకేం లేదు ఇక నెక్స్ట్ ఇందులో ప్రాసెస్కి మీటింగ్ నుంచి వస్తున్న జీ ఎయిటీ ప్రోసెస్తో వస్తుంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుంది బెస్ట్ ప్రాసెస్ ఇది మీకు గేమ్స్ బాగా రన్ చేయగలదు ఇంకా బ్యాటరీ వసరికి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ట్వంటీ వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు రెడ్స ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది సో ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్గా ఉంది మనకి ఇప్పుడు దొరుకుతుంది అనుకుంటాం మనకి మొబైల్ వచ్చేసరికి సో ఆ ప్రైస్ సిగ్మెంట్ లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ దీనికన్నా మంచి మొబైల్ మీకు అంటే మీకు ఆల్ రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే ది బెస్ట్ మొబైల్ ఈ మొబైల్ ఒకటి గమనించండి ఇది మనకి ఆఫ్లైన్లో లో దొరకట్లేదు ఓన్లీ ఆన్లైన్ అవైలబుల్గా ఉంది సో మీ చాయిస్ బట్టి ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మనకి ఇది చెప్పిన ఈ మొబైల్ ఒకప్పుడు మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి సో థర్టీన్ థౌసండ్ తీసుకొచ్చారు అదే మనకి అమెజాన్ లో అవైలబుల్గా ఉంది రెడ్మీ నోట్ టెన్ లైట్ ఇందులో మనకి ఫుల్ ప్లస్ ఐపీఎస్ తో వస్తుంది సో డిస్ప్లే క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది ఎమ్మెల్ డిస్ప్లే పోల్చుకుంటే కనుక ఈ ఐపీఎస్ కొంచెం డౌన్గ్రేడ్ ఉంటుంది కానీ ఇంకా నెక్స్ట్ ఇందులో ప్రాసెస్ మనకి సెవెన్ టూ జీ గేమింగ్ ప్రస్తుతం వస్తుంది ఫోర్ జీ ఫిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్తో వస్తుంది డెడిల్ స్లాట్ వేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే కనుక మీకు అసలు వంక అవసరం లేదు దీనికి చాలా బెస్ట్ ప్రాసెస్ ఇది ప్రాసెస్ వచ్చేసరికి ర్యామ్ స్టోరేజ్ కూడా బాగుంది అండ్ ఇంక్లూడింగ్ చెప్పాలంటే మనకి డెడిగల్ స్లాట్ ఇచ్చారు కాబట్టి స్టోరేజ్ మనం వేసుకోవచ్చు అనమాట సో ఫార్టీ జీబీ మెమరీ కూడా వేసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇందులో ఉన్న బ్యాటరీ ఫైవ్ టు ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిట్ మనకి ప్రొవైడ్ చేశారు ఇందులో వచ్చేసరికి బ్యాటరీ మీకు ఎలా వన్ డే ఈజీగా వస్తుంది మీరు హెవీ గేమ్స్ అయితే గనక మీరు మిడ్ గేమ్స్ అయితే మీకు టూ డేస్ కన్ఫర్మ్ వస్తుంది ఈ బ్యాటరీ వచ్చేసరికి ఇంకా కెమెరా బ్యాక్ ఫార్టీ తో వస్తుంది చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది కెమెరా వాడని గొప్ప చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ అయితే గనక ఇందులో వచ్చేసరికి సో ఈ ప్రైస్ సిగ్మెంట్ లో ఇది ఒక మంచి క్లార్ డీల్ అవుతుంది మీకు ఇది అమెజాన్ లో అవైలబుల్ ఉంది ఒకసారి చూడండి సో డిస్ప్లే వైజ్ కానీ కెమెరా వైజ్ కానీ ప్రాసెసర్ వైజ్ కానీ ర్యామ్ స్టోరీ అన్ని వైజాగ్ చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ సరికి రియల్మీ నుంచి రియల్మీ ఎయిట్ అనే మొబైల్ ఈ మొబైల్ మనకి ఫోర్టీన్ థౌసండ్ కి వస్తుంది అనమాట సో ఆ ప్రైసింగ్మెంట్ లో ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ మనకి ఐపీఎస్ ప్యాన్ తో వస్తుంది వన్ ట్వంటీ వస్తుంది సో రిఫ్రెష్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది ఇందులో వచ్చేసరికి సో మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో కెమెరా చూసుకుంటే బ్యాక్ సీ ఫిఫ్టీ మెగా తో వస్తుంది మీతో రెండు కెమెరా టూ మెగాపిక్సెల్ టూ పిక్సెల్ కాబట్టి మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది ఫ్రంట్ సిక్స్టీ మేగా తో వస్తుంది సో కెమెరా క్వాలిటీ అయితే కనుక సో మీకు రియల్మీ చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ మాట్లాడితే ఇందులో ఉన్న ప్రాసెస్ మనకి జీ నైన్టీ సిక్స్ ప్రాసెస్ తో వస్తుంది ఫోర్ జిస్టీ ఫోర్ జీబీ ఎండ వస్తుంది సో మంచి ప్రాసెస్ ఇది ప్రాసెస్ మీకు మంచి సక్సెస్ అయిన ప్రాసెస్ ఈ ప్రొసెసర్ మీకు గేమ్స్ కూడా చాలా బాగా రన్ చేయగలదు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఏం ఉండదు దాంతోపాటు సోషల్ మీడియా కూడా చాలా రన్ చేయగలదు ఈ మొబైల్ ఈ ప్రాసెస్ వసరికి బెస్ట్ ప్రాసెస్ అనమాట ఇది ఒకసారి అండ్ బ్యాటరీ బటరీరీ ఒకసారికి ఫైవ్ తూర్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిట్ మినిట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాం రైట్ ఫింగర్ ప్రింట్ ఉంది ఉందన్నమాట సో మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది చాలా మంది జరుగుతుంది ఈ మొబైల్ కొనాలేదని చెప్పి సో కొనొచ్చు సో మీ ప్రైస్ బట్టి ఉంటుందన్నమాట మీకు ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది ఈ మొబైల్ వచ్చి ఒకసారి చూడండి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది మీ ప్రైస్ తగ్గట్టు కొంచెం మనకి ఆఫ్లైన్లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో మనకి పర్ఫెక్ట్ అమౌంట్ వస్తుంది అది ఒకసారి ఆలోచించండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మొబైల్ ఒకసారికి మోటో నుంచే మోటో జీ ఫార్టీ ఫ్యూజన్ ఈ మొబైల్ చెప్పాలంటే ఎవరు ఉండరు ఫిఫ్టీన్ థౌసండ్లో ఈ మొబైల్ అండ్ మోటో జీ థర్టీ వన్ ఈ రెండు మొబైల్స్ కలర్ డీల్స్ ఇంకా మీకు టూ ట్వంటీ వన్ ఎండింగ్ వచ్చిన సరే ఈ మొబైల్స్ గురించి చెప్పుకుంటారు ఎందుకంటే అంత మన స్పిక్స్ తీసుకొచ్చారు మోటో వచ్చేసరికి ఫ్యూచర్లో చెప్పాక మీకు ట్వంటీ థౌజండ్లో కూడా మనకి మోటో నుంచి రెండు మొబైల్స్ ఒక మొబైల్ లాంచ్ అవుతుంది మోటో జీ ఫిఫ్టీ వన్ అనుకుంటా అది కూడా మంచి స్పిక్స్తో రాబోతుంది కాబట్టి సో అది కూడా మీకు మంచి డీల్ అవుతుంది సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇంకా మోటో జీ ఫార్టీ ఫ్యూజన్ మొబైల్ దీని గురించి మీకు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు చాలా మంచి మొబైల్ ఈ మొబైల్ సో డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట డిస్ప్లే క్వాలిటీ మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యాన్తో వస్తుంది వన్ హండ్రెడ్ హెచ్ జీ వస్తుంది మనకి హెచ్ సపోర్ట్ చేస్తుంది ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇందులో ఉన్న ప్రొసె మనకి సెవెన్ థర్టీ టూ గేమింగ్ ప్రొసెస్ ఫోర్ జి సిక్స్టీ ఫోర్ జీబీ వస్తుంది కాబట్టి సో మీకు ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా ఎనఫ్ చాలా బాగుంటుంది ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్సీ మనకి సిక్స్టీ ఫోర్ కెమెరా వస్తుంది కాబట్టి ఫ్రంట్ సిక్స్టీ తో వస్తుంది అండ్ రెండు కెమెరా మనకి ఫోర్ కే రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి అండ్ బ్యాటరీ వైపు చూసుకుంటే సిక్స్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ట్వంటీ వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు సో మనకి రైస్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా గా ఉంది ఇంకా లాస్ట్ ఫైన్ ఫిఫ్త్కి ది బెస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ ఎన్ఎస్ ఈ మొబైల్ ప్రైస్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్లో మనకి ఫోర్టీన్ థౌసండ్ త్రీ తీసుకువచ్చారు ఆ ప్రైస్ లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ప్లస్ వచ్చి డిస్ప్లే సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది సో డిస్ప్లే క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది అండర్ ఫిఫ్టీన్ లో మనకి డిస్ప్లే క్వాలిటీ మనకి మోటో జీ వన్ బాగుంటుంది అండ్ శాంసంగ్ గాలసీ ఎమ్ థర్టీ టూ బాగుంటుంది అండ్ మనకి రెడ్మీ నోట్స్ ఈ రెండు బా ఈ మూడు బాగుంటాయి అన్నమాట సో మీకు మంచి డిస్ప్లే వైజ్ కావాలనుకుంటే ఈ మూడు మొబైల్స్లో ఏ మొబైల్ని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇందులో కెమెరా మనకి బ్యాక్ సిక్స్టీ ఫోర్ కెమెరా అప్రెచర్ వన్ పాయింట్ ఎయిట్తో వస్తుంది మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది ఇంకా ఎయిట్ మెగాపిక్సల్ ఆల్ట్రా పడే మిగతా మిగతా టూ మెగాపిక్సల్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సార్ ఫ్రెండ్ తక్కిన మెగాపిక్సెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనకి మీటింగ్ నుంచి వస్తున్న జీ నైన్టీ ఫైవ్ వస్తుంది ఈ ప్రాసెస్ సో బెస్ట్ ప్రాసెస్ మీకు గేమ్స్ బాగా రన్ చేయగలదు హెవీ హెవీ గేమ్స్ అంతకు రన్ చేయలేదు కానీ ఒక మిడ్ రీమ్స్ గేమ్స్ బాగా రన్ చేయగలదు ఈ ప్రాసెస్ సరికి ఇంకా సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఎనర్తో వస్తుంది సో ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా చాలా బాగుంటుంది రెడ్డి స్లాట్ ఇచ్చారనమాట అంటే మేము ఇంక వేసే ఆప్షన్ ఇచ్చారు ఇందులో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది థర్టీ త్రీ వాట్ ఛార్జెన్ మనకి ప్రొవైడ్ చేస్తున్న రైసి ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది సో ఆ ఈ మొబైల్ చాలా బాగుంటుంది ఓకేస్ ది బెస్ట్ మొబైల్స్ మనకి అండర్ ఫిఫ్టీన్ థౌసండ్లో ఈ ఐదు మొబైల్స్ కూడా ఐదు మొబైల్ చాలా చాలా బాగుంటాయి సో మీకు మీ క్యాటగిరిని బట్టి ఉంటుందన్నమాట మీరు గేమింగ్ పరంగా అయితే మీరు ఏ మొబైల్ తీసుకోవాలి అండ్ మీకు కెమెరా వైజ్ ఏ మొబైల్ తీసుకోవాలి డిస్ప్లే వైజ్ ఏ మొబైల్ తీసుకోవాలి బ్యాటరీ వైజ్ ఏ మొబైల్ తీసుకోవాలి చెప్పి మీకు క్లియర్ క్లారిటీగా చెప్పాను అలాగే మీకు డిస్ప్లే వేసాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నా నచ్చిన ది బెస్ట్ మొబైల్ టాప్ ఫిఫ్టీ ఫైవ్ మొబైల్స్లో ఈ మొబైల్ అనమాట ఓకే సార్ టాపిక్ ఇదనమాట సో నెక్స్ట్ ముందుకు వస్తాను బాయ్ బాయ్ జై హింద్